భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర లిఖించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 మరికొన్ని గంటల్లోనే చంద్రుడిపై కాలుమోపబోతోంది. విక్రమ్ ల్యాండర్ శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1 గంటన్నర నుంచి 2.5 గంటల మధ్య జాబిలి ఉపరితలంపై అడుగుపెట్టనుంది. ఆ తర్వాత 5.5 నుంచి 6.5 గంటల మధ్య విక్రమ్ ల్యాండర్ నుంచి రోవర్ ప్రగ్యాన్ బయటకు రానుంది. ఈ రోవర్ ఆవిష్కరణలు, చెప్పబోయే కొత్త సంగతుల కోసం భారతదేశంతో పాటుగా యావత్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రయాన్ 2 ల్యాండింగ్ విజయవంతంగా పూర్తయితే జాబిల్లిపై వ్యోమనౌకను సురక్షితంగా దించిన 4వ దేశంగా భారత్ అవతరిస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై వ్యోమనౌకను దించిన 9వ దేశంగా ఘనత సాధిస్తుంది భారత్. ఈ ఏడాది జూలై 22న మధ్యాహ్నం 2:43 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్ 2 నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రయాన్ 2 జాబిల్లిపై దిగే ఘట్టాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 జాబిలిపై అడుగుపెట్టే క్షణాల కోసం 130 కోట్ల మంది భారతీయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ కదలికలపై ఇస్రో చైర్మన్ శివన్ స్పందించారు. అంతా అనుకున్నట్టుగానే జరుగుతోందని చెప్పారు ఆయన. అయితే ఆపరేషన్లో ఆఖరు 15 నిమిషాలు అత్యంత క్లిష్టమైనవని అన్నారు. ఇది 15 మినిట్స్ టెర్రర్ అని పేర్కొన్నారు శివన్. అప్పుడే పుట్టిన శిశువును అకస్మాత్తుగా మన చేతుల్లో పెడితే ఎటు కదులుతుందో తెలియక ఎలా ఇబ్బంది పడతామో, ల్యాండర్ కూడా అంతేనని తెలిపారు. చంద్రయాన్ 2 కూడా చంద్రుడిపైకి ఎలాంటి అవాంతరాలు లేకుండా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. విక్రమ్ ల్యాండర్ శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.5 నుంచి 2.5 గంటల మధ్య జాబిలి ఉపరితలంపై కాలుమోపనుంది. దూరదర్శన్, ఇస్రో వెబ్సైట్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చని ఇస్రో అధికారులు వెల్లడించారు. చంద్రయాన్ 2 విజయవంతంగా జాబిలిపై అడుగుపెట్టే క్షణం కోసం యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దేశవ్యాప్తంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. బీహార్ రాజధాని పట్నాలో చంద్రయాన్ సేఫ్ ల్యాండింగ్ కోసం యాగం నిర్వహించారు వేద పండితులు.